వైకుంఠం అంటే ఎలా ఉంటుంది? తెలుసున్నవాడు చెప్పాలి తప్ప తెలియనివాడు ఏమని చెప్తాడు వైకుంఠం గురించి? ఇంతటి పోతన గారికి ఘంటం కదలకపోతే కూతుర్ని పిలిచి, అమ్మా నేను ఏటి ఒడ్డుకు వెళ్ళి సంధ్యావందనం చేసుకొస్తాను అని భాగవతం ఆంధ్రీకరిస్తున్న దాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి. ఇప్పుడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు వైకుంఠం ఎలా ఉంటుందో ఎవరికి తెలియాలండి? శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి చెప్పాలి, ఆయన పలికిస్తున్నవాడు. అందుకని ఆ రాముడు పోతనగారి రూపంలో ఇంట్లోకి వచ్చాడు. అదేంటి నాన్న అప్పుడే అయిపోయిందా సంధ్యావందనం అంది కూతురు. అయిపోయిందమ్మా, పద్యం పూర్తి చేయడం స్ఫురణకొచ్చిందమ్మా, వ్రాద్దామని వచ్చానని ఆ పుస్తకం తీసి ఘంటం రాసేసి ఘంటం పెట్టి అమ్మా ఇప్పుడే వస్తాను తలుపేసుకోవాలి. అసలు పోతనగారు లోపలికి వచ్చి మళ్ళీ ఇలా తలపట్టు కూర్చున్నారు. ఏం నాన్న అలా ఉన్నా ఉంది అమ్మా, పద్యపూరణం వెళ్ళటం లేదమ్మా, ఈ సందర్భం ఎలా పెడుతుందో తెలియట్లేదన్న. ఏమిటి నాన్న అలా అంటావు, ఇప్పుడు నువ్వే కదా అమ్మా అద్భుతమైన ఆలోచన వచ్చింది, వైకుంఠం ఎలా ఉంటుందో రాసి వెళ్ళావు కదా అంది కూతురు. నేను రాశానా అన్నారు పోతనగారు. ఏది అని భాగవతం ఇలా తీశారు, తీస్తే అందులో రాసేసున్నాయి పద్యాలు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనంతరామృత సర